ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఉత్తరానికి సంబంధించి ఏదైనా ఒక సింహద్వారం లేదంటే ఉపద్వారం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఉపద్వారం ఎదురుగా వచ్చినటువంటి కిచెన్కు సంబంధించి సింహద్వారం ఎదురుగా వచ్చినటువంటి కిచెన్కు సంబంధించి ఆ కిచెన్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్కి సంబంధించి ఆ ప్లాట్ఫామ్ సింహద్వారానికి ఎదురుగా కావచ్చు ఉపద్వారం ఎదురుగా కావచ్చు ఉండవచ్చా లేదా అదేవిధంగా షాపులు అలాంటివి ఎక్స్టెన్షన్స్ చేసేటువంటి క్రమంలో ఉత్తరం హద్దు చేస్తూ నిర్మాణాలు చేసుకోవచ్చా లేదా మీకున్నటువంటి ఈ సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా చాలా మందికి ఉన్నటువంటి ఒక సందేహం ఏంటి అని అంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడాను చెప్పడం జరిగింది ద్వారానికి ఎదురుగా కిచెన్ ప్లాట్ఫామ్స్ ఉండొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ ప్లాట్ఫామ్స్ కోణాలు పడే విధంగా అయినా లేదు అని అంటే కంటిన్యూ ప్లాట్ఫామ్స్ కూడాను ఉండకూడదు అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. అయితే రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆయన కూడా వాస్తు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆయన ప్లాన్కి సంబంధించి కిచెన్కి సంబంధించి అదే డౌట్ ఆయన కూడా ఒకసారి నాకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ టోటల్ దీనికి సంబంధించి ఆయన కొన్ని మాడిఫికేషన్స్ చేసుకున్నారు బట్ కిచెన్కి సంబంధించినటువంటి డౌట్ ఆయనకు అలాగ ఉండిపోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం వైపు ద్వారం ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అది ఎక్కడొచ్చింది, ఎన్ని డిగ్రీల్లో వచ్చింది, ఏ పద్దెవతంలో వచ్చింది అనేది తీసి పక్కన పెడితే మీరు ఇక్కడ ఇటువైపు ఒక ద్వారం అనేది రావడం జరిగింది. ఈ ద్వారానికి ఎదురుగా కిచెన్ రూమ్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ ద్వారానికి ఎదురుగా కిచెన్ ఆర్చి రావడము, తర్వాత ఇక్కడ ఒక విండో రావడం జరిగింది. అయితే ఏమేం చేశారు అని అంటే కంటిన్యూ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ లైన్ కాకుండా వైట్ లైన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కంటిన్యూగా ఉండడం జరిగింది. తర్వాత నేను దీన్ని చిన్న మాడిఫికేషన్ చేసి ఇలాగ రెడ్ కలర్లో నేను మళ్ళీ రీడ్రాయింగ్ చేసి ఆయనకు పంపించాను. ద్వారానికి ఎదురుగా అవకాశం ఉన్నంత వరకు విండో కానివ్వండి, ద్వారం కానివ్వండి, వచ్చేటట్లుగా చూసుకోవాలి, మధ్యలో ఏం లేకుండా ఉండేలాగా చూసుకోవాలి, మనకు తెలిసిన విషయమే కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్పేసి ఆయనకు నేను తెలియజేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకొక ఫోటోలో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపు వచ్చేసరికి ప్లాట్ఫామ్, ఇటువైపు వచ్చేసరికి ప్లాట్ఫామ్, మధ్యలో వచ్చేసరికి గ్యాప్ ఉండడం జరిగింది. ఈ గ్యాప్ దగ్గర ఇక్కడ వచ్చేసి అల్మారా తీసుకున్నారు. ఇదే ప్లేస్లో విండో వస్తుంది, కొంతమందికి ద్వారం కూడా రావడం జరుగుతూ ఉంటుంది ప్లానింగ్లో. కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా సింహద్వారానికి ఎదురుగా కిచెన్ వచ్చినప్పుడు ఉత్తరం ఫేసింగ్ వారికి సంబంధించి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల గృహస్థులు ఇంకా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్లాట్ఫామ్స్ వస్తే ఇప్పుడు నేను పగలగొట్టమని నేనైతే ఏం చెప్పట్లేదు. కాకపోతే కొత్త హౌస్ ప్లానింగ్స్ చేసుకునేటువంటి సందర్భంలో కావచ్చు, రెనోవేషన్ చేసేటువంటి సందర్భంలో కావచ్చు, మీకు అవకాశం ఉన్నంత మేరకు వీటికి సంబంధించినటువంటి ఈ చిన్న జాగ్రత్త పాటించడం ద్వారా చాలా మంచి మార్పులు, మంచి ప్రయోజనాలు మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్ చేసేటువంటి క్రమంలో ఉత్తరాలు తూర్పులు కలుపుకునేటువంటి క్రమంలో ఈ హద్దుల పైన నిర్మాణం చేయవచ్చా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర రోడ్డు, ఉత్తరం రోడ్డు, దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఇది. అంటే ప్రీవియస్గా ఎగ్జిస్టింగ్గా ప్రజెంట్లో ఉన్నటువంటి దానికి సంబంధించి కూడా నేను మీకు చూపిస్తాను. రీసెంట్ టైమ్స్లో నేను కాకినాడ విజిటింగ్ చేయడం జరిగింది. ఈ కాకినాడలో విజిటింగ్ చేసినటువంటి సందర్భంలో క్లయింట్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు ఆయనకున్నటువంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. సార్, ఉత్తరం కలుపుకోవాలనుకుంటున్నాం, కలుపుకోవచ్చా లేదా అని చెప్పేసి ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా ప్రజెంట్ ఎగ్జిస్టింగ్గా వేరే వాళ్ళది. ప్రజెంట్ ఈయనకు వచ్చేసి మన విజిటింగ్కి ఇన్వైట్ చేసినటువంటి క్లయింట్కి
ఈ విధంగా ఉండడం జరిగింది. అయితే ఉత్తరం వైపు స్థలం అనేది ఉండడం జరిగింది, పాతది కన్స్ట్రక్షన్ అనేది ఒకటి ఉండడం జరిగింది. ఇప్పుడు వీరికి అవకాశం ఉండింది, ఉత్తరం వైపు ఒక రోడ్డు కూడా ఉండడం చేత రోడ్డుకి ఎలివేట్ అవుతుంది, షాప్ యూసేజ్ పెరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఉత్తర భాగాన్ని కలుపుకొని కన్స్ట్రక్షన్, ఈ ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దీంట్లోంచి మొత్తం యూస్ చేసుకోవాలని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రీవియస్గా ఒక ముగ్గురు నలుగురు సిద్ధాంతులు గారిని కూడాను ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. యూట్యూబ్లో లక్ష లక్షన్నరకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి సిద్ధాంత గారులని ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే రీసెంట్ టైమ్స్లో ఉత్తరం తూర్పు భాగాలు కలుపుకోవచ్చు అని చెప్పేసి నాది ఒక 4 సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఈయన చూడటం జరిగింది. చూసి సరే ఇంకొక ఒపీనియన్ కింద ఈయన కూడా పిలిపిద్దామని చెప్పేసి ఆయన నన్ను పిలిపించారు. నేను వెళ్ళిన తర్వాత చూసినప్పుడు ఆయనకి ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆఫీస్ ఒకటి ఉండింది, తర్వాత సేల్స్ ఒకటి ఉండడం జరిగింది. పడమర ఫేస్కి సంబంధించిన రోడ్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మెట్లు, ఈ ప్రొవిజన్ మీరు ఇదంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. తూర్పు వైపు ఖాళీ ఉండడం జరిగింది, దక్షిణం వైపు ఒక 1 ఫీట్ ఖాళీ ఉండడం జరిగింది. ఇటు ఈ ఉత్తరం వైపు కూడా ఒక 1 ఫీట్ ఓపెన్ స్పేస్ అనేది వాళ్ళకి ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇదంతా కూడాను ఖాళీ అనేది ఉండడం జరిగింది. స్లాబ్ ఏరియా వచ్చేసి ఈ 1 ఫీట్ గ్యాప్తో ఇలాగా ఉండడం జరిగింది. అయితే ప్రజెంట్ ఆయన ఉత్తరం వైపు కలుపుకోవాలనుకున్నారు. కలుపుకోవాలి అని అనుకున్నప్పుడు నేను ఇచ్చినటువంటి ప్లాన్, నేను డిగ్రీల ప్రకారంగా అన్నిటికీ ఒకసారి చెక్ చేసుకొని ఆయనకి ఉత్తరం మీరు కలుపుకోవచ్చండి, కలుపుకున్నందువల్ల మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏం లేదు, మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆయనకు వచ్చేసరికి ఇక్కడ సుమారుగా ఒక 17 అడుగులు ఉండడం జరిగింది. ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి షాప్ను అనుకుని ఒక 17 అడుగులు ఉండడం జరిగింది. నేనేం చెప్పానంటే ఉన్న 17 అడుగుల్లో ఒక అడుగున్నర మనం వదిలిపెట్టాలండి, ఒక అడుగున్నర వదిలిపెట్టి మిగిలింది షాప్ తీసుకోవాలని చెప్పాను. ఆయనకు అర్థం కాలేదు, అడుగున్నర ఎందుకండి వదిలిపెట్టడం, నేను షాప్ వేసేసి రోడ్డు వైపుకి బాల్కనీ తీసుకుంటాను కదా అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన ఉద్దేశంలో ఏంటి అంటే ఉన్నటువంటి 17 అడుగుల్ని ఆయన కన్స్ట్రక్ట్ చేసేసి అడుగున్నర లేదా 2 అడుగులు రోడ్డు వైపుకి, రోడ్డు ప్లేస్లోకి బాల్కనీ తీసుకోవాలని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. నేను ఆయనకు క్లియర్గా చెప్పాను, సార్ మీకు దక్షిణం వైపు 1 ఫీట్ ఖాళీ ఉండింది, అది కూడా ఓపెన్ టు స్కై ఉండడం జరిగింది, కాబట్టి ఉత్తరం వైపు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ టు స్కై ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పాను. నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇచ్చినటువంటి ప్లానింగ్లో 13 అంగుళాలు ఖాళీ ఉంచేసేసి కార్నర్స్ కొద్దిగా కార్నర్స్ ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇటువైపు కార్నరు అదేవిధంగా ఇటువైపు కార్నర్ అనేది ఇచ్చేసి ఇదంతా షాప్ రోజన్కి ఆయనకు కావాల్సిన విధంగా ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా వచ్చినటువంటి లక్షన్నర సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి సిద్ధాంతులు వచ్చినప్పుడు ఎవరు కూడాను ఈ పాయింట్ చెప్పలేదండి నాకు, మీరే ఇప్పుడు చెప్తున్నారు కరెక్టే కదా, మీరు ఉత్తరం హద్దు చేసింది అని, హద్దు చేసిన కన్స్ట్రక్షన్ కింద అవుతుందని చెప్పిన పాయింట్ కరెక్టే అండి అని చెప్పేసి ఆయన అప్పుడు రియలైజ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ చేర్పులు మార్పులు చేసేటువంటి క్రమంలో డైరెక్ట్గా ఆయన ఇక్కడ దాకా షాప్ కట్టేసేసినట్లయితే ఉత్తరం హద్దు చేసినటువంటి ప్రాబ్లం ఏర్పడేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, నేను దీన్ని మళ్ళీ ఒకసారి మాడిఫై చేస్తాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చిన మిగిలినటువంటి వాళ్ళందరూ కూడాను ఉత్తరం వైపు ఖాళీ ఇవ్వాలన్నటువంటి పాయింట్ని ఎవ్వరు అసలు ఎక్స్ప్రెస్ చేయలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. డైరెక్ట్గా తూర్పు గల్లీ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ ఇస్తూ ఈ విధంగా చేసుకుందాము. ఇక్కడ ఒక ఉత్తరం వైపు ఈశాన్య వైపు ఒక గేట్ కూడా ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి వాళ్ళు చెప్పి వెళ్ళడం అనేది జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి విధానం ప్రకారంగా ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, ఇదంతా కన్స్ట్రక్షన్ అంతా ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణమంతా 1 ఫీట్ ఖాళీ ఉండింది, తూర్పు అంతా 11 ఇంచెస్ ఖాళీ ఉండడం జరిగింది, అంగుళంకు తక్కువ 2 అడుగులు అనేది ఖాళీ ఉండడం జరిగింది. ఇలాగ కంటిన్యూటీ ఇవ్వాలనుకున్నారు. ప్రీవియస్గా వీరికి ఉన్నటువంటి దీనికి సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
పెద్ద పెద్ద గోడలతో అడుగున్నర గోడలతో సుమారుగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ ఈ విధంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఉత్తర భాగం అంతా కూడాను ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఈ ఖాళీ అనేది ఇవ్వకపోతే ఇప్పుడు ఆల్రెడీ వీరికి ఆనుకొని ఉన్నటువంటి గోడల కారణం చేత ఉత్తరంలో హెవీ స్ట్రక్చర్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉండడం జరిగింది. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ లేవు, ఆ వాల్స్ అన్ని కూడాను 1.5 ఫీట్ థిక్నెస్ వాల్స్తో ఉండడం జరిగింది. రేపు ఒకవేళ వీరు దీన్ని తీసుకొని ప్రీవియస్ గా వచ్చినటువంటి సిద్ధాంతులు 1.5 లక్షల సబ్స్క్రైబర్లు, 2 లక్షల సబ్స్క్రైబర్లు, 1 లక్ష పైన సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి సిద్ధాంతులు ఎవరైతే చెప్పారో ఈ విధంగా చేసుకోవటం వలన దక్షిణ భాగము తూర్పు భాగం మాత్రమే ఖాళీ ఏర్పడిపోయి ఇది దోషంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుచేత నేనేం చేశాను అంటే ఇక్కడ ఉత్తరం వైపు కూడాను హద్దు పైన ఏర్పాటు అయ్యే విధంగా కాకుండా ఖాళీ ఉంచాలి అని చెప్పేసి నేను డ్రాయింగ్ అనేది మళ్ళీ వారికి ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి ఉత్తరం వైపు ఎప్పుడైనా సరే కమర్షియల్ గా కావచ్చు, ఇంటికి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక ఎక్స్టెన్షన్స్ చేసేటప్పుడు హద్దుల పైన నిర్మాణం చేశాము అని అంటే తూర్పు వైపు చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి తూర్పు ఫలితాలు, ఉత్తరం వైపు వాటికి చేసినటువంటి దానికి సంబంధించినటువంటి ఉత్తరం ఫలితాలు ఆ గృహస్థులు లేదటువంటి ఆ వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉత్తరం హద్దు పైన కన్స్ట్రక్షన్ చేసినట్లయితే ధనపరమైనటువంటి సమస్యలు, వ్యాపారంలో చికాకులు, వ్యాపారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆల్రెడీ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ గా వెనక్కి కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేది ఉన్నాయి. దీనికి సంబంధించి పక్కన ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షనే కొంతవరకు కారణంగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈయనకి తూర్పు వైపు దక్షిణ వైపు ఖాళీ ప్రత్యేకంగా ఒక గల్లీలాగా ఉండి ఉత్తరం వైపు ఖాళీ ఉంది కానీ గల్లీలాగా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఇప్పటికే ఆయన కొంత మేరకు సమస్యని ఫేస్ చేస్తున్నారు. వ్యాపారం బాగుండింది, లాభం ఉండింది, అయినప్పటికీ వ్యాపారంలో కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉండడం జరిగింది. ఒకవేళ ఈ ఉత్తరం వైపు పూర్తిగా కలుపుకున్నట్లయితే ఆ రిస్క్ ఇంకా పెరిగి వ్యాపారం నష్టంలోకి వెళ్ళడం కావచ్చు, వ్యాపారానికి సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అదే ఇంటికి సంబంధించి అయినట్లయితే ఉత్తరం హద్దు చేసి నిర్మాణం చేసినప్పుడు ఆర్థికంగా అదేవిధంగా ఇంటికి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనారోగ్య కారణాల చేత ధనం మొత్తం ఖర్చు అయిపోయి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్టెన్షన్స్ చేసుకునేటువంటి క్రమంలో కమర్షియల్ గా కావచ్చు, ఇంటికి సంబంధించి కావచ్చు, వాటిని మనం జాగ్రత్తగా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ ని బేస్ చేసుకొని అది ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో వాటిని పరిగణలోకి తీసుకొని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చేసుకోవడం ద్వారా మాత్రమే ఆ నిర్మాణం తర్వాత పూర్తి చేసినా లేదంటే తూర్పు ఉత్తర భాగాలు మనం తీసుకున్న వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.